బొబ్బిలి మండలం మరియు దత్తిరేజను మండలాల్లో నివాసముంటూ అటవీ భూముల్లో పొడి వ్యవసాయం చేసుకుంటూ అక్కడే నివాసం ఉన్నటువంటి గిరిజనులకు వెంటనే పట్టాలు మంజూరు చేసి సంబంధిత పంచాయతీల్లో ఆయా గిరిజన గ్రామాలను రెవెన్యూ రికార్డులలో చేర్చాలని, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీసు వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆలమండ ఆనందరావు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా పొడి వ్యవసాయం చేసుకుంటూ ఇటువంటి మౌలిక సదుపాయాలు లేక సాగు భూముల్లోనే నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బొబ్బిలి మండల పరిధిలో ఉన్న సీఎను వలస, కృపా వలస, దీవెన వలస, రామన వలస, చెన్నాకిన వలస, సిహెచ్ బొడ్డు వలస, పంచాయతీ పరిధిలో గల మూల వలస, చెల్లు వలస, కొత్త మూల వలస తదితర గిరిజన గ్రామాలకు, అలాగే దత్తిరేజర్ మండలంలో షికారు గంజి రెవెన్యూ అటవీ భూముల్లో నివాసం ఉన్నటువంటి ఎస్టీ వలస, ఎస్టీ కొత్త వలస గిరిజన గ్రామాలకు పోడు పట్టాలు మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలని, అలాగే కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరారు. గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని, అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాల భూమి తక్కువ లేకుండా ప్రభుత్వమే ఇవ్వాలని కోరారు. అటవీ మరియు డీ పట్టా భూములను లీజు పేరుతో దర్జాగా అనుభవిస్తున్న భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పై సంశయాలపై పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులకు, మండల అధికారులకు తెలియజేసినప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడ వేసే చందనంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు స్పందించి గిరిజన ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయాలని, లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, సిపిఐ బొబ్బిలి పట్టణ మండల కార్యదర్శి మొనాకాల శ్రీనివాస్, ఎండుధర, పలువురు గిరిజనులు పాల్గొన్నారు. అనంతరం ఆర్టీఓ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎన్నో అనేక సార్లు మేము చెప్తా ఉన్నాం, మరి ఎందుకు మీ అధికార యంత్రాంగం ఏం చేస్తుందో పైన నాకు అర్థం కావట్లేదు. పైన ఉన్నటువంటి సీఎం గారు కూడా మరి అతనేమో అది చేసేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఉత్తరం చేస్తున్నాం చెప్తాం. నా పేరు ఒమ్మురమణ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయనగరం జిల్లా సమితి కార్యదర్శిని. ఈరోజు బొబ్బుల మండలంలోని గతిపిన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దత్తిరాజారి మండలంలో శేఖర్గంజ్ పరిధిలో ఉన్నటువంటి గిరిజనులు ఈరోజు ఆర్డీఓ మేడం కార్యాలయం వద్ద అందుకుంటే పక్కన నివాసం ఉంటే అక్కడ 10 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి ఆదివాసులు అటవకల చట్టం చెప్తున్నప్పటికీ కూడా కనీస సదుపాయాలు కూడా కల్పించలేనటువంటి దుస్థితికి ఈ పాలకులు, ఈ పెత్తందారులు, ప్రభుత్వ అధికారులు, ఈ నిర్లక్ష్య వైఖరికి ఈనాడు గిరిజనులు కనీసం తినడానికి తిండి లేదు, ఉండడానికి గుడిసె లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, దున్నుకోవడానికి భూమి లేదు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి?